Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై చంద్రబాబు కోపం జనాల మీద. బాధల్లో ఉన్న వాళ్ళు ఓదార్పును కోరుకుంటారు. దగ్గరకు వచ్చిన వాళ్ళకి తమ సమస్యలను చెప్పుకోవాలని కోరుకుంటారు. వాళ్ళ కష్టాలను తీర్చలేకపోయినా చెప్పింది శాంతం అంటే అదే చాలు వాళ్ళకు. అంతేగాని అసలే పుట్టాడు బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తమ సొంత సోది చెప్పుకున్నా తమ బాధలను వినిపించినా ఎవరూ పట్టించుకోరు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని తరచూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయారు. అందుకనే వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటనకు జనాల నుండి సానుకూల స్పందన రాలేదు. భారీ వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. ఎక్కడ పర్యటించినా చంద్రబాబు మాట్లాడిన దాంట్లో 2 పాయింట్లు కామన్గా ఉన్నాయి. అవేంటంటే, మొదటిది తన భార్యను అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానపరిచారనేది. ఇంకా 2వ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోవడం. ప్రభుత్వం విఫలమైందని, బాధితులను ఆదుకోవడంలో ఫెయిల్ అయిందని, జగన్ వల్లే బాధితులకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పారు. చంద్రబాబు ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. అయిన వాళ్ళని కోల్పోయి ఆస్తులను పోగొట్టుకుని పుట్టడి దుఃఖంలో ఉన్న జనాలను ఓదార్చాల్సిన చంద్రబాబు తానే ఓదార్పు కోరుకున్నాడు. కొంప, గోడు, డబ్బు, ఆస్తులు పోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే చంద్రబాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన భార్యను అవమానించారని చెప్పుకుంటే వాళ్ళకి ఎలాగుంటుంది? చంద్రబాబు తమను ఓదార్చడానికి వచ్చారా లేకపోతే ఓదార్పు కోరుకుంటున్నారా అన్నదే అక్కడి బాధితులకు అర్థం కాలేదు. ఇదే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం వాళ్ళు చెప్పిందే వినాలి. తాను తక్కువగా మాట్లాడి బాధితులను ఎక్కువగా మాట్లాడించాలి. కానీ చంద్రబాబుకు ఈ అలవాట్లేదు. ఎక్కడైనా సందర్భం ఏదైనా సరే మొత్తం తానే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు వినాలనే తత్వమే ఎక్కువ. ఇక్కడే జనాలు చంద్రబాబు వైఖరిపై మండిపోయారు. బాధితుల దగ్గరికి వెళ్ళి జగన్ను తిడితే వాళ్ళకి ఏంటి ఉపయోగం? ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేయడానికి అది సమయం కాదు, సందర్భమూ కాదని చంద్రబాబు మర్చిపోయారు. తన 3 జిల్లాల టూర్ పూర్తిగా ఫెయిల్ అయిందనే కోపమే ఇప్పుడు జనాలను నోటికొచ్చినట్లు మాట్లాడేటట్లు చేసింది. జగన్ పర్యటనలో స్పందించిన జనాలను కూడా చంద్రబాబు నోటుకొచ్చింది మాట్లాడారంటే కారణం ఇదే. జగన్తో సంతోషంగా మాట్లాడిన జనాలను బుద్ధుందా, సంస్కారముందా, పరామర్శకొచ్చిన జగన్ను ముద్దలు పెట్టుకుంటారా, పొగుడుతారా అంటూ మండిపోయారు. సీఎంను జనాలు ఆప్యాయంగా పలకరించడానికి కూడా చంద్రబాబు తట్టుకోలేకపోయారు. జగన్ అంటే చంద్రబాబుకున్న మంట జనాలకు ఎందుకుండాలి? జనాలకు మంట లేకపోతే ఇక వాళ్ళని పట్టుకుని తిట్టేయడమేనా?